హలో ఎవ్రీవన్, నేను డాక్టర్ శశాంక్ పిల్లార్ శెట్టిని, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్, కిమ్స్ హాస్పిటల్, రాజమండ్రి. సో ఇవాళ మనము డిస్కస్ చేసే టాపిక్ ఫిట్స్ వచ్చినప్పుడు తీసుకునే జాగ్రత్తలు. ఫిట్స్ అన్న, సీజర్స్ అన్న ఏంటంటే మన బ్రెయిన్లో షార్ట్ సర్క్యూట్ లాగా ఎక్స్ట్రా కరెంట్ జనరేట్ అయినప్పుడు అబ్నార్మల్ మూమెంట్స్ వస్తాయి, స్పృహ కోల్పోవడం ఉంటుంది. ఫిట్స్ వచ్చినప్పుడు యూజువల్గా ఏదన్నా కానీ ఫిట్స్ యూజువల్గా 5 మినిట్స్ లోపల సబ్సైడ్ అయిపోతాయి, తగ్గిపోతాయి, వాటికి వాటికే తగ్గిపోతాయి. సో ఈ 5 మినిట్స్లో మనం తీసుకునే జాగ్రత్తలు చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఒకటి ఏంటంటే, పేషెంట్ ఎవరికైతే ఫిట్స్ వస్తున్నాయో ఫస్ట్ వాళ్ళ సరౌండింగ్స్ అంతా క్లియర్ చేయాలి. అంటే షార్ప్ ఆబ్జెక్ట్స్ లేకుండా, వేరే ఏమి దెబ్బ తగలకుండా చూసుకోవాలి. ఇంకోటి తల కింద కుదిరితే పిల్లో కానీ సాఫ్ట్ బ్లాంకెట్ కానీ పెట్టాలి. నెక్ కాలర్ ఏమన్నా టైట్గా ఉంటే దాన్ని లూజన్ చేయాలి. నోట్లో ఏమన్నా ఆల్రెడీ ఉంటే తీసేసేయాలి. మెయిన్గా ఏంటంటే పేషెంట్ని లెఫ్ట్ సైడ్కి పడుకోబెట్టాలి. లెఫ్ట్ సైడ్, లెఫ్ట్ లేటరల్ పొజిషన్ అంటాము, పక్కకి పడుకోబెట్టాలి. సో దట్ వచ్చే నురగ కానీ, మౌత్లో వచ్చే నురగ కానీ అది లంగ్స్లోకి వెళ్ళకుండా ప్రివెంట్ అవుతుంది. ఏదైనా ఫిట్స్, సాధారణంగా 90% ఆఫ్ ద ఫిట్స్ 5 మినిట్స్ లోపల సబ్సైడ్ అయిపోతాయి. వాటికి వాటికి మనం చేయకూడనిది ఏంటి అంటే నోట్లో వేలు పెట్టడము, లేకపోతే మౌత్ ఓపెన్ చేయడానికి ట్రై చేయడము, అలాంటివి చేయొద్దు. ఒకవేళ ఈ ఫిట్స్ అనేది 5 మినిట్స్ కంటే ప్రొలాంగ్ అవుతే ఇమీడియట్గా మనము హాస్పిటల్కి, ఎమర్జెన్సీ కేర్ ఉన్న సెంటర్కి షిఫ్ట్ చేయాల్సింది. యూజువల్గా కొన్ని సిచ్యువేషన్స్లో మిడాజోలం నేజల్ స్ప్రే అని ఉంటుంది, స్ప్రే చేస్తే కూడా ఫిట్స్ తగ్గే అవకాశాలు ఉంటాయి. మెయిన్ ఈ తాళాలు గుర్తులు పెట్టడము ఇలాంటివి పట్టికైతే ఇప్పటి వరకు ఏమీ సైంటిఫిక్ ఎవిడెన్స్ లేదు. సో ఏదన్నా ఫిట్స్ యూజువల్గా దానికైతే తగ్గిపోతాయి. సో అలాంటి వాటికైతే ఏమీ సైంటిఫిక్ ఎవిడెన్స్ లేదు. థ్యాంక్ యూ.